డ్యూటీ డ్యాన్స్ లేదు మరి డ్యూటీ డ్యాన్స్ లేదు అది ఎన్నికైతే తొమ్మిది రెండు లోపల ఉన్నారు చేస్తాను కదా ఎన్నింటి క్లీన్ చేస్తారు మీరు వాళ్ళు ఇద్దరు ఎన్ని క్లీన్ చేస్తారు తొమ్మిది నేనంటే ఇది ఈ ఇంపార్టెంట్ కదా ఐటీ రూమ్ ఇంపార్టెంట్ కదా మరి ముందు ఈ క్లీన్ చేసుకోవాలి మీరు ఏది డాక్టర్ లేదు అసలు డాక్టర్ లేదు చేంజింగ్ ఎట్లా ఉంటుంది చేంజింగ్ అంటే ఎట్లా ఉంటుంది చేంజింగ్ అంటే ఏంటన్నా వచ్చిన తర్వాత వచ్చిన పోవటం కదా రాకముందు ఎట్లా పోతారు పొద్దు నుంచే లేదని చెప్తున్నాను నువ్వు చేంజ్ చేయాలని చెప్తానే మాకు అవతారని చెప్తూ ఉన్నదన్నాడు చెప్పు శ్వాసాలు చెప్పండి ప్రజలను అన్యాయం చెప్పకండి ఎందుకు మీరు యాజ్ ఎన్ని పోయినండి ఫోన్ ఎత్తలేదు మీ ఇంట్లో నాకు జరిగింది ఇంకేది మాట్లాడతా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయింది డ్యూటీ డాక్టర్ ఉన్నాడు ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు ఎన్ని రెండు రాలేదు వాళ్ళు రాత్రి రాలే నువ్వేం చెప్పిన నువ్వెక్కినప్పుడు లేదు మీరమ్మా ఎన్నింటికి ఎక్కినావు మీరు మేడం మీ డ్యూటీ డాక్టర్ డాక్టర్ లేదు ఎవరు డాక్టర్ అవుతుంది హలో నమస్తే సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు డాక్టర్ లేరు డ్యూటీలో పొద్దు నుంచి లేరండి ఇక్కడ ఎవరు లేరు మేము హాస్పిటల్లోనే ఉన్నాం ఏమి ఎవరు కాల్ చేస్తారు ముందు ఆయన మెమో ఇచ్చి తీశారు ఆఫీస్ కట్టి ముందు ఆఫీస్ తీశారు ఆయన అర్జెంట్ మెమో ఇచ్చి అయ్యారు ఎన్నింటికి పోతారు ఆఫీస్కి మీరు ఎన్నింటికి పోతారండి అన్న మీరు ఎన్నింటికి వస్తారు బాబు నైన్ థర్టీకి వస్తారా అయ్యారా మీరు డ్యూటీలో డాక్టర్ లేకుండా ఎవరు లేకుండా పేషెంట్ కూర్చోబెట్టి వాళ్ళు తొమ్మిది నిమిషాలు క్లీనింగ్ చేయకపోతే ఐదు రూమ్ వరకు క్లీన్ చేయకపోతే ఎట్లా జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు వస్తారా నేను చెప్తూనే ఉన్న పరిస్థితి చెప్తున్నాను మీ పాపకున్న డాక్టర్ తీసుకున్నామని మేము చెప్తున్నట్టే ఏం చెప్తున్నాను ఎవరు ఇక్కడ పనిచేసేది ఎవరు ఇక్కడ బాధ్యులు ఎవరు ఎవరు ఇక్కడ బాధ్యులు సుబ్రహ్మణ్యం నాగారాయణరావు ఏం పని నడుస్తుంది ఎన్నింటికి ఎన్నింటికి నడిచేది అరే ఇంట్లో లైట్ రూమే నువ్వు క్లీన్ చేయాలి లేకపోతే అసలు పొద్దున్న ఏడింటికల్ హాస్పిటల్ అంటే ఎట్లుండాలా ముద్దు పెట్టుకునే ఎట్లుండాలి హాస్పిటల్ అరే గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు మీకు మీ జేబులో డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు కదా అసలు ముందు ఎవరు రైతులు క్లీన్ చేస్తారా లేదా తీసుకోవాలి కదా ఎవరు నాకు తెలియదు అన్నట్టు ఫోన్ మాట్లాడుకుంటే పక్కపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దాన్ని మీ సొంత వరకురా ప్రజలకు ఏం సమాధానం చేస్తారు మీరు డ్యూటీ డాక్టర్ నువ్వు మీరు ఆపండి అన్న వీడియోస్ ఆపండి
తెలియదని చెప్పాలి అంటే అబద్ధాన్ని నువ్వు అబద్ధం కట్టుకుంటున్నా లేకపోతే నీకు ప్రాబ్లం చెప్పాలి. నీకు ఒక ఎమర్జెన్సీ నువ్వు డిప్యూటీ చెప్తాడు అప్పుడు సరిపోతా మీరు ఒక అబద్ధాన్ని కప్పుకొచ్చుకో పది అబద్ధాలు కావాల్సి వస్తుంది. రేపొద్దున ఆ అబద్ధం మనకి ఎదురైతే ఎట్టుకుంటుందో అప్పుడు సరాలు మీరు నేను చేసేది చేయలేదు తొందరగా చేసి ఓర్ చూసుకోండి ముందు చూసుకోండి.